అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలని మీ ముందుకు వచ్చారండి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసిన దాడి అలాగే ఆఫీస్ మీద దాడి చేసిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది అది మీ అందరికీ తెలుసు దీంట్లో బ్రేకింగ్ న్యూస్ ఏముంది అని మీరు చాలామంది అనుకోవచ్చు ఉందండి బ్రేకింగ్ న్యూస్ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే చెప్పే ముందు నాతో రిక్వెస్ట్ ఉందండి ప్లీజ్ లైక్ చేయండి ఎక్కువ మందికి చేరాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము ముందుకు తీసుకొస్తుంటా ప్రజల సమస్యల మీద ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మీ ముందుకు వస్తుంటాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి తర్వాత నేను ఏ దేని గురించి అయితే మాట్లాడతాను దాని మీదే మీ అభిప్రాయం నాది జన్యునా కాదా లేదా మీ అభిప్రాయం ఏంటో ఆ వీడియో మీద కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోద్దండి ఎందుకంటే నాతో పాటు నలుగురు చదువుతారు మీ అభిప్రాయాన్ని అంతేకాదు పక్కాగా కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఫస్ట్ అయితే కనుక ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన సంఘటన అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన సంఘటన గురించి చాలామందికి తెలిసిన విషయమే దీంట్లో కొత్త ఏం లేదు దాంట్లో ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన సంఘటనలో ఏంటి ఆల్రెడీ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే కొంతమందిని టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళైతే కనుక చాలామంది అరెస్ట్ చేయడం జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయమే కానీ పోలీసులు చాలా చాకచక్యంగా ఏంటి ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు కేసు ఫైల్ చేసి ఏంటి ఇప్పుడు దాన్ని దర్యాప్తు ముమ్మరం చేసి చాలామంది అరెస్టులు చేయడం జరిగింది మరలా వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది మరలా అరెస్టులు చేయడం జరిగింది ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేయాలనే దాని మీద అండి ఆల్రెడీ జరుగుతుంది కేసు ఇది కాబట్టి ఎలాంటి టైంలో ఎలాంటి సందర్భంలో ఎలాంటి పీక్ స్టేజ్లో కూడా ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక ఈ కేసులను రెండు కేసులను కూడా సిఐడికి అప్పగేస్తుంది ప్రభుత్వం ఇదేంటబ్బా అబ్బా ఆల్రెడీ కేసు చాలా దర్యాప్తుగా సాగిందిగా ఎవరెవరనుకున్నారో వాళ్ళ దృష్టిలో ఎవరైతే చెడ్డగా ప్రవర్తించారనో లేకపోతే నిజంగా దాడి చేశారనో లేకపోతే ఏం చేశారనో మొత్తానికి ఎవరైతే వీళ్ళు టార్గెట్ చేశారో సో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారుగా ఆల్రెడీ అరెస్ట్ చేశారు ఆల్రెడీ కోర్టులోకి వెళ్ళారు కేసులు తెచ్చు కేసులు కేసులు పెట్టారు కోర్టుకి వెళ్ళారు బెయిల్ తెచ్చుకున్నారు కదా మళ్ళా ఇప్పుడు యూటర్న్ తీసుకుని మళ్ళీ సిఐడికి అప్పగించడానికి గల వెనకాలన్న ఆంతరార్థం ఏంటి ఆంతర్యం ఏంటి అని చాలామంది ఆలోచిస్తున్నారు ఇప్పుడు కొత్తగా కాబట్టి ఇది రేపు జరగబోయే విషయం ఇప్పుడు చెప్తున్నాను మీకు రేపు సిఐడికి అప్పగించనుంది ఈ రెండు కాబట్టి ఇదేంటబ్బా ఏం జరిగింది అసలు ఇప్పటిదాకా చాలా బాగా జరుగుతుంది కదా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఎవరైతే టార్గెట్ అయి ఉన్నారో వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తున్నారు కదా మరి అరెస్ట్ చేస్తున్నప్పుడు సొంత పోలీసులు ఆయే సొంత ప్రభుత్వం ఆయే తన ప్రభుత్వం తన పోలీసులు తన కేసులు అందులో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి తని వాళ్ళకి తన జరిగినట్టుగానే న్యాయం జరుగుతుందిగా ఇప్పుడు ఎందుకని సిఐడి గుర్తుకొచ్చింది అని చాలామందికి ఆలోచన రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అలా అనే ప్రశ్న తలెత్తవచ్చు నాకు కూడా అలా అనిపించింది ఇదేంటబ్బా ఇప్పుడు సిఐడి అండి ఎంత సగం దాకా కేసు వచ్చింది అరెస్టులు చేశారు ఏంటి వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు మరలా సిఐడికి అప్పగించడం ఏంటి అని నాకు వచ్చింది ఆలోచన కానీ నాకేం పాలుపోలా నీకేమని అనిపిస్తే కనుక ఎప్పటిదాకా జరిగిన కేసుల విషయంలో ఎప్పటిదాకా వచ్చిన ఈ కేసుల విషయంలో అరెస్టులు బెయిల్లు నేపథ్యంలో ఇప్పుడు మరలా యూటర్న్ తీసుకుని సిఐడికి అప్పగించడం గల ఆంతర్యం ఏంటి ఎవరినైనా పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఏమన్నా సిద్ధం చేశారా ఎవరైనా పెద్ద వ్యక్తిని ఏంటి ఎవరైనా మెయిన్ అనుకున్న వ్యక్తిని టార్గెట్ చేయడానికి సిఐడికి అప్పగిస్తున్నారా లేదా కోర్టులే స్టాండ్ తీసుకుని ఆ కేసుల్ని సిఐడికి బదలాయించమని చెప్పిందా లేకపోతే ముందస్తుగానే ఆల్రెడీ ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారం ఉందో దాంట్లో సొంతంగా తమ మనుషు అదే సొంతంగా తమ ప్రభుత్వంలోని కొంతమంది సిఐ ఎవరినైతే పోలీస్ అధికారులు నియమించారో నియమించో సిట్టేశారు కోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆ సిట్టు పనికిరాదు తీసి అవతల పడేయండి మరల తాజాగా సిఐడి పర్యవేక్షణలో సిబిఐ అధికారులతోటి ఒక సిట్ అయితే ఏమని చెప్పిందా లేదా సో అలాగా ఇది కూడా తప్పు వీళ్ళు కావాలని చేశారు ఈ పోలీసులతో దర్యాప్తు అనేది అసలు కరెక్టే కాదు అనేది ప్రజల్లో భావం ఉండిపోద్దనా లేకపోతే కోర్టులు తెడతాయనా ఎందుకని మరల సిఐడికి అప్పగిస్తున్నారు అనేది నాకు అర్థం కాలే మీ దగ్గర ఏమైనా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా పాస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ అభిప్రాయం కోసం నేను వెయిట్ చేస్తాను మర్చిపోద్దు కానీ ఫస్ట్ అయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్